హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరిక ఫుడ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. మనం ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, దానికి నెక్స్ట్ వ్లాగ్ ఇదైతే. నేను ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకుంటానని అంతకుముందు వ్లాగ్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా, అలానే ఈ మంత్ కూడా నేను అంటే ఇప్పుడు మంత్ అవినా అవ్వకపోయినా ఖచ్చితంగా క్లీనింగ్ అని పెట్టుకునేదాన్ని. ఎందుకంటే మా మావయ్య గారిది డెత్ యానివర్సరీ ఉంది, అలాగే మా రాంది బర్త్డే కూడా ఉంది. అందుకోసం అయితే క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి అంత డస్ట్ అయితే ఏం లేదండి, నాకు ఒక 2 డేస్లోనే అయిపోయేది మా ఇంట్లో పని అయితే. కాకపోతే కొన్ని ఫంక్షన్స్ ఉండడం వల్ల నాకు ఒక 3-4 ఫంక్షన్స్ ఏమో నేను అటెండ్ అయ్యానమాట ఆ టైంలో. ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చి ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను వర్క్ అనేది చేసుకుంటున్నాను. అన్ని రూమ్స్ అయితే అయిపోయినాయి, నాకు కిచెన్ హాల్ మాత్రమే ఉంది. నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మీతో చెప్తాను. ఏ సెల్ఫ్కి ఆ సెల్ఫ్ క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న టాయ్స్ అన్నీ ఒక క్లాత్ నీట్గా తుడిచేసుకొని పెట్టేసుకుంటాను. అన్నీ తీసేసి కింద పెట్టేసి ఇంకా మళ్ళీ ఎలా సర్దాలో అర్థం కాదు, విసుగొచ్చేస్తుంది. అలా అయితే చేసుకొని బట్టల దగ్గర నుంచి ప్రతిదీ కూడా పనికొచ్చేవి ఉంచి పనికిరాని అన్నీ పడేస్తాను. ఆ విధంగా నేను క్లీనింగ్ అయితే చేసుకుంటాను. డైలీ నార్మల్గా మనం మాప్ పెట్టుకుంటూ అన్నీ చేసుకున్నా కూడా ఇలా మంత్లీ ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటే ఆ క్లీనింగ్ వేరే ఉంటుంది. ఇంకా అది అలా అలవాటు అయిపోయిందనమాట నాకైతే. ఇంకా లేకపోతే అది క్లీన్ చేయకపోతే ఏంటో చిరాకుగా అనిపిస్తుంది. ఇంకా నాకు ఈ 2 సెల్ఫ్స్ క్లీన్ చేయాలంటే కొంచెం చిరాకు, చూడడానికి చిన్న సెల్ఫ్లే కానీ ఇందులో ఏవో పనికొచ్చే పనికిరాని చాలా పెడతారనమాట మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ. ఇంకా అవన్నీ చూసేసరికి ఒక 1/2 అవర్ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఇంకా అవన్నీ చూసేసి కూడా ఇంకా అన్నీ సర్దేశాను. ఆల్మోస్ట్ నాకు హాల్ కూడా అయిపోయింది. ఇక ఈ సోఫా అయితే వ్యాక్యూమ్ క్లీన్ అయితే చేయాలి. ఇంకా ఫస్ట్ కిచెన్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు వ్యాక్యూమ్ చేస్తాను. బయట అయితే మాత్రం ఫుల్ వర్షం వస్తుంది, భలే చల్లగా ఉంది వెదర్ అయితే మాత్రం. ఇక కిచెన్లో అయితే ఇక చెప్పాను కదా ఆఫ్ అయిపోయిందని, కౌంటర్ టాప్ ఒక్కటే ఉంది. ఇక అదొకటి క్లీన్ చేయాలి. ఇక ఇవి మా చెట్టుకు పూసిన రోజెస్ అనమాట, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా స్వీట్స్లో కొన్ని కొన్ని వాటిలో వేస్తాం కదా, ఇంక ఇప్పుడు ఎండ లేదు కాబట్టి ఇంకా అవి తీసేసి ఒక బాక్స్లో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఇక ఎండ వచ్చినప్పుడు బయట ఎండ పెడతాను. ఇంక ఇదొకటి క్లీన్ చేస్తే ఇక ఆల్మోస్ట్ నా పని అంతా అయిపోయినట్టే. ఇక ఈ పోమోగ్రానేట్స్ తెస్తాను కానీ ఇక అవి వలవడానికి ఒక పెద్ద బద్ధకం అనమాట. అవి తీయాలంటే ఇక ఏ ఫ్రూట్ అయినా తినేస్తాం కానీ అవి ఎందుకో జరగవు, వెళ్ళవు అనమాట తొందరగా, చాలా లేట్ అయిపోతుంది అవి తినేసరికి. ఇంకా అలా డ్రై అయిపోతూ ఉంటాయి. అలానే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను, అదేంటో ఒక బద్ధకం లాగా అనిపిస్తుంది ఆ పొమ్మగ్రనెట్ విషయానికి వస్తేనే. నెక్స్ట్ ఇక నేను ఇక్కడ కబోర్డ్స్ అనమాట, కబోర్డ్స్లో మావి స్లైడ్స్ అనమాట డోర్స్ వచ్చేసి. ఇక ఈ చిన్న చిన్న వాటిలో చాలా డస్ట్ ఉంటుంది, అది నార్మల్గా మనం బ్రష్తో క్లీన్ చేసినా కూడా పోదు, వ్యాక్యూమ్ పెడితేనే అది క్లీన్ అవుతుంది. ఇక నేను అన్నీ ప్రతిదీ అది క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా సోఫా అయితే వ్యాక్యూమ్ చేస్తున్నా. ఇంకా ఈ సోఫా వ్యాక్యూమ్ అయిపోయిన తర్వాత కింద ఫ్లోర్ కూడా నేను వ్యాక్యూమ్ చేస్తాను. ఎందుకంటే మనం ఊడ్చినప్పుడు ఆ డస్ట్ అనేది మనకి మళ్ళీ తిరిగి సెల్ఫ్లో పడుతుంది. ఇంకా అలా పడకుండా ఉండాలంటే ఇట్లా వ్యాక్యూమ్ చేసేసుకుంటే ఇంకా దీంట్లో అయిపోతుంది. ఎందుకంటే కడగలేం కదా, ఇది కొంచెం కష్టం అనమాట కడగడం అనేది. నేను క్రిస్మస్ టైంలోనే కడుగుతాను మొత్తం ఇల్లంతా. ఇలా ఎవ్రీ మంత్ కడగాలంటే చాలా రిస్క్ అనమాట, నీళ్ళు కూడా కొంచెం తొందరగా పోవు, చాలా కష్టపడాలి. ఇక అందుకని చెప్పేసి నేను వ్యాక్యూమ్తో మొత్తం డస్ట్ అనేది తీసుకున్న తర్వాత మాప్ అనేది ఒక 2 టైమ్స్ అనేది పెడతాను అనమాట. ఇక డెటాల్ వేసేసి నీట్గా పెడతాను. ఇంకా అప్పుడు నీట్గా అనిపిస్తుంది, కడిగినట్టే అనిపిస్తుంది. వ్యాక్యూమ్ వల్ల మనకు చాలా యూజ్ అవుతుందండి, వ్యాక్యూమ్తో మనకి చాలా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఎంత డస్ట్ వచ్చింది అనేది కూడా నేను చూపిస్తాను, అది ఓన్లీ హాల్ వరకే చూపిస్తాను మీకు ఎంత డస్ట్ వచ్చింది అనేది. ఆ సోఫా నెక్స్ట్ కింద ఫ్లోరు, ఇది ఇదంతా సోఫాలు అనమాట. మనకు కనపడిన డస్ట్ ఉంటుంది సోఫాలు అయితే, మాది జూట్ క్లాత్ కాబట్టి కొంచెం ఎక్కువ డస్ట్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇలా ఇలా ఉంటుంది అనమాట. ఇంకా అదంతా క్లీన్ చేసేసుకో. ఇక నేను రాను కలిసి ఇక తన బర్త్డే ఉంది కదా, నెక్స్ట్ డే షాపింగ్ చేద్దామని వెళ్ళాం డీమార్ట్కి. అంటే చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, అలాగే కొన్ని గ్రాసరీస్ అవసరం ఉన్నాయి, వాటి కోసం అయితే వెళ్ళాము. నేను అక్కడ ఒక బడ్జెట్ అనుకొని వెళ్తాను, కానీ అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. అందుకే నాకు డీమార్ట్కి వెళ్ళాలంటే కొంచెం భయం అనిపిస్తుంది అనమాట. ఇక అవసరమైనవన్నీ తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అలాగే ఇంకా మాంగళ్య షాప్కి వెళ్ళి ఒక శారీ అయితే తీసుకున్నాను. అన్నయ్య వాళ్ళ పాపది ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, మొన్న నేను వీడియోలో షేర్ చేశాను కదా మీతో. ఇంకా తన ఫంక్షన్ ఉండింది, నెక్స్ట్ రాన్ బర్త్డే తనది ఒకటే రోజు అనమాట. ఇంకా శారీ అయితే బాగా అనిపించింది నాకు, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. టిష్యూ మిక్స్ అయింది కాబట్టి కొంచెం షైన్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 3499 రూపీస్ పడింది. నెక్స్ట్ బాబుకి కూడా తీసుకున్నాము బట్టలు, ఇంకా అవైతే మీకు చూపించలేదు నేను వీడియోలో. తర్వాత నేను డీమార్ట్ నుంచి ఏమేమి తీసుకొచ్చానని చూపిస్తాను. ఇక్కడ కొన్ని చాక్లెట్స్, బెల్లం,
ఇంకా అలా తీసుకుని అనుకున్న అయితే ఇంకా చాక్లెట్ ప్యాకెట్సే ఒక 3 ఏమో ఇవి చిన్న చిన్న చాక్లెట్స్ తీసుకున్నాను. ఒక 5-star చాక్లెట్ ప్యాక్ ఒకటి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మల్కీస్ట్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవన్నమాట. అవి నాకు ఫేవరెట్, చాలా ఇష్టం ఆ బిస్కెట్స్. అయితే చీజ్ మిక్స్ అవుతుంది కాబట్టి భలే టేస్ట్ ఉంటాయి బిస్కెట్స్. అసలు ఇక్కడ నాకు మూల్లో అవి దొరకట్లేదు, ఇక డీమార్ట్ వెళ్ళగానే కనిపించినాయి. అక్కడ కూడా ఒక 5 ప్యాకెట్స్ ఏమున్నాయండి అంతే, నేను ఒక 4 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చేసాను. ఇంకా అలాగే కూల్ డ్రింక్స్ ఒకటైతే మా పాప ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసింది. నెక్స్ట్ గ్లాస్ జార్స్. ఇంకా ఈ గ్లాస్ జార్స్ ఎక్కడన్నా కనిపించినాయి అంటే నాకు నచ్చిందంటే ఇక వెంటనే తీసుకొచ్చుకుంటాను. ఇంక ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చూపిస్తానండి. అది ఇందులో అయితే ఒకటే చూపించాను మీకు. ఇంకా మిల్క్ క్రీము, చిన్న చిన్న జార్స్, ఏమన్నా మనం మెంతి పొడి అలాంటివి వేసుకోవచ్చు కదా అందుకోసం. ఇంకో మిఠాయి, ఆరెంజ్ మిఠాయి ఉంటుంది కదా. ఈ పామ్ ఆయిల్ వచ్చేసి బోండాస్ చాలా బాగుంటుంది, బోండాస్ బాగా వస్తాయి అన్నమాట, అందుకని ఈ పామ్ ఆయిల్ యూస్ చేస్తాను బోండాస్ వేసేటప్పుడు. తర్వాత రూమ్ స్ప్రే, ఇలా ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాను. నేను నాకు ఆ రోజు వచ్చేసి 5000 అయిందండి బిల్ అయితే. అంటే అన్నీ 100 అబోవ్ ఉన్నాయి కాబట్టి ఇక అంత కాస్ట్ అయింది. కొన్ని బిస్కెట్స్, ఇలా జీడిపప్పు ఒక 600 పడింది. నెక్స్ట్ పన్నీరు, ఇంక ఇలా ఎందువల్ల నాకు అంత బిల్ అయింది. నేను గ్రాసరీస్ కూడా అన్నీ ఒక్కసారి హెవీగా తెచ్చిపెట్టుకోనండి, నాకు ఏం అవసరం ఉంటాయో అవే తెచ్చుకుంటాను అనమాట. మళ్ళీ ఎందుకంటే రోజు నేను బయటకు వెళ్తా కదా పిల్లల్ని స్కూల్కి తీసుకురావడానికి, ఇంకా అలా వెళ్ళినప్పుడు నేను తీసుకొచ్చుకుంటాను. ఎప్పుడైనా నాకు కుదరినప్పుడు నేను ఆర్డర్ పెట్టేసుకుంటాను అమెజాన్ ప్రైమ్లో. ఇంకా అలా అమెజాన్ ఫ్రెష్ ఉంటుంది కదా, దాంట్లో ఆర్డర్ పెట్టేసుకుంటే నాకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకే అన్నీ ఒకసారి తెచ్చైతే పెట్టుకోను, ఏమైతే అవసరం ఉన్నా మాత్రమే తెచ్చుకుంటాను. ఇంకా మిల్క్ మేడ్ ఖచ్చితంగా ఉండాల్సింది మా ఇంట్లో, పన్నీర్ కానీ మిల్క్ మేడ్ కానీ ఇలా ఉండాలి. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడైనా బ్రెడ్ అలా తినాలనిపించినప్పుడు అలా ఇది ఫ్రై చేసుకొని తింటారనమాట, చాలా బాగుంటుంది. మల్కీస్ బిస్కెట్స్ అని చెప్పాను కదా, నా ఫేవరెట్, ఎంత ఇష్టమో నాకైతే, మళ్ళీ చెప్తున్నా నేనైతే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మినపగుండ్లు, డబుల్ హార్స్ అంటారు కదా అవి, ఇడ్లీ బాగుంటాయి. ఇవి అయితే నేను మిక్సీ జార్లో వేస్తాను కదా, అందువల్ల ఇవే వాడతాను. నెక్స్ట్ మినప్పప్పు వచ్చేసి దోశ కోసం, ఇది సెపరేట్ వాడతాను. ఇంకా బాత్రూమ్ ఫ్రెషనర్స్, మగ్స్, ఇంకా ఎసెన్స్ అయితే ఒక 3 ఫ్లేవర్స్ తెచ్చుకున్నాను. బ్లూబెర్రీ, వెనీలా, నెక్స్ట్ బిస్కెట్ ఫ్లేవర్ అంటే ఈ 3 తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ మా అబ్బాయి అల్లరి చేస్తున్నాడు, వాడు సౌండ్స్ ఏమైనా వస్తే ఇగ్నోర్ చేసేసేయండి. చాక్లెట్స్ అయితే ఇక అన్నీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఈ ఆల్ఫెన్లీబీ గోల్డ్ ఒకటి, కొన్ని మిగిలినాయి అన్నమాట. ఇంకా కాఫీ పౌడరు, ఇంకా నెక్స్ట్ టీచర్స్ కోసం అనమాట, ఇవి నెక్స్ట్ డే ఇవ్వడం కోసము. కొన్ని కేక్స్ తీసుకుని, ఇప్పుడు స్వీట్స్ ఇచ్చి ఇక ఎందుకులే స్వీట్స్ అని చెప్పేసి కేక్స్ తీసుకున్నాం ఇట్లా. అంతేనండి, వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.